నమస్కారం, టీవీ ఎయిట్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసన ప్రదర్శన. ప్రదర్శనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొన్న బాపట్ల ఒంగోలు ఎస్పీలు వకుల్ జిందార్, మలిక గార్గ్. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని నివాసంలో వైభవంగా శ్రీరాముని కళ్యాణం. పాల్గొన్న బాలినేని కుటుంబ సభ్యులు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాయిబాబా గుడిలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన సిద్ధ రాఘవరావు, సిద్ధ సుధీర్ బాబు దంపతులు. రాహుల్ గాంధీపై జరిగిన కుట్రపై అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేయాలని, రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు స్పందించాలని మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీసీసీ ఆదేశాలు బుధవారం జిల్లా కోర్టు నుంచి గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తులసిరెడ్డి మాట్లాడారు. బీజేపీ చేష్టలతో భారత్లో చీకటి రోజులు కమ్ముకుంటున్నాయని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర విజయవంతమైందని తెలిపారు. అది చూడలేక బీజేపీ రాహుల్ గాంధీని భౌతిక దాడులకి, మానసిక క్షోభకు, అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీపై జరిగిన ఘటనపై స్పందించకపోవటం బాధాకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, ఉద్దండి మల్లికార్జునరావు, శ్రీపతి సతీష్, ఆదినారాయణ రెడ్డి, ఎస్కే రసూల్, ఉంగరాల శ్రీను, టి సుబ్బారావు, సుదర్శి రవి, తెలగలపూడి బుజ్జి, సుబ్బారెడ్డి కృష్ణయ్య, దాసరి రవి, మస్తాన్ సొంటి శ్రీనివాసరెడ్డి, కాసింవల్లి శామ్యూల్, రమణ శ్రీపతి సతీష్ పాల్గొన్నారు. స్వాగతం చెప్పండి అన్న. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గారికి మరియు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య సాంప్రదాయబద్ధంగా మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించి కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. కన్యాదానానికి అయిపోతూ ఉంటే వశిష్ఠ మహాముని, రాముల వారు కులగురులు ఎవరు, వాళ్ళ పితృదేవతలు ఎవరు, పితామహులు ఎవరు, ప్రమితామహులు ఎవరు, వాళ్ళంతా చెబుతున్నాను వినండి అని
సీతాము వారిని వాళ్ళ దంపతులకి జనక మహారాజు గారి దంపతులకి కూర్చున్న 33 కోట్ల మంది దేవతలకి ఆయన చెబుతూ ఉన్నాడు వశిష్ఠ మహాముని రాజా రాముని వారి ఒక తాతల ప్రభు తండ్రి దశరథ మహారాజు ఇంకా ఆయన చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం వాసర ప్రదేశే కృష్ణాకారేర్యో మధ్యప్రదేశే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమానేమోని పట్టుకోండి మేడం అని బుధుడు 4వ ధానాన్ని ఇచ్చారు. 5వ ధానాన్ని బుధుడు బృహస్పతి మహాలక్ష్మి నమః ఓం మహాదేవి నమః ఓం ధర్మాత్రే నమః ఓం సరస్వతి నమః ఓం గంగికాయ నమః ఓం సర్వదేవాధిదేవాయ నమః ఓం పార్వతీ నమః జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ కృష్ణ ప్రతి
రాష్ట మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని తమ నివాసంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి సచిదేవి దంపతులతో పాటు వారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి శ్రావ్య దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ఒంగోలు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ వేడుకలను ప్రముఖ వేద పండితులు మఠంపల్లి దక్షిణమూర్తి నిర్వహించడం జరిగింది. Thank you.
మహా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు లాయర్పేటలోని సాయిబాబా గుడిలో జరిగిన వేడుకలలో రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధ రాఘవరావు సతీమణి, లక్ష్మీ పద్మావతి వైఎస్ఆర్సీపీ యువనేత సిద్ధ సుధీర్ బాబు, శ్రావ్య దంపతులు పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన శ్రీరామనవమి పర్వదిన వేడుకల్లో ఒంగోలు నగరంలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం జరిగింది. ఆరాధ్యా
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసన ప్రదర్శన. ప్రదర్శనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి.
పోలీస్ కాత్రిన్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొన్న బాపట్ల ఒంగోలు ఎస్పీలు వకుల్ జిందార్, మలిక గార్గ్. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని నివాసంలో వైభవంగా శ్రీరాముని కళ్యాణం. పాల్గొన్న బాలినేని కుటుంబ సభ్యులు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాయిబాబా గుడిలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన సిద్ధ రాఘవరావు, సిద్ధ సుధీర్ బాబు దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 8. ప్రతిక్షణం ప్రజల కోసం, టీవీ 8 మీకోసం.